ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని మనకి ఉమర్ గారు భీమవరం నుంచి ఉమర్ గారు మనకి వాట్సాప్లో పంపించారు. దీని యొక్క నిజానిజాలను తెలియచేయండి అని అడగడం అనేది జరిగింది. అతనికి ఎవరో పంపించి చేతబడి చేయడం వల్ల ఒక మనిషి ఈ విధంగా అయిపోయాడు, మనుషుల్ని చంపేస్తూ ఉన్నాడు అనేటటువంటి విధంగా ఎవరో వాట్సాప్లో ఉమర్ గారికి పంపిస్తే దీని నిజానిజాలను తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. ఇది కేవలం ఉమర్ గారి వాట్సాప్లోనే వైరల్ కాలేదు, ఏదో జిల్లాలోనో రాష్ట్రంలోనో దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో అనేది వైరల్ అనేది అయింది. అనేక మంది ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేశారు. పాకిస్తాన్లో సైనికులందరినీ కూడా ఈ రాక్షసి తినేస్తుందంట, భారతదేశంలో తినేస్తుందంట సైనికుల్ని, నైజీరియాలో తినేస్తుందంట సైనికుల్ని అని అనేక దుష్ప్రచారాలు అనేది ఈ యొక్క వీడియోని చూపించి చేయడం అనేది జరిగింది. అయితే ఇదంతా వాస్తవమా అంటే ఇదంతా అవాస్తవం. అసలు మీరు అక్కడ చూస్తున్నటువంటిది అది జంతువు కాదు, అది మనిషి కూడా కాదు. ఇది ఒక వ్యక్తి సృష్టించినటువంటి ఒక తోడేలు బొమ్మ. అసలు వాస్తవం మనం తెలుసుకుంటే వివరాల్లోకి పోతే, చార్లెస్ రాబ్ కోబస్కీ అనే హాలీవుడ్ విజువల్ స్పెషల్ ఎఫెక్ట్ స్పెషలిస్ట్ మరియు ఒక శిల్పకారుడు సినిమాల కోసం తయారు చేసినటువంటి బొమ్మ ఇది. కావాలంటే ఇతని ఫోటోని మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అనేక బొమ్మలు అనేక బొమ్మలను అతను తయారు చేశారు. ఇటువంటి వాటి అనేక వాటిల్ని అతను తయారు చేయడం అనేది జరిగింది. అతను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఇదంతా దుష్ప్రచారము, ఇదంతా ఏమి కూడా లేదు అని. Making this post so that I can clear a couple things up for you guys real quick. I'm hearing over in India and Pakistan, you guys are having a viral video of a werewolf going around killing people. And I wanted to tell you that it's not true. I made the werewolf myself. I'm a special effects artist. I'm a sculpture artist. I make things in silicone. కాకపోతే చాలా మంది మన వాళ్ళకి అసలు నిజం అనేది తెలియక ఈ వీడియోని అనేక మందికి ఫార్వర్డ్ చేశారు. అసలు ఈ యొక్క సృష్టిలో ఈ రాక్షసులు, దయ్యాలు, భూతాలు, చేతబడి, దిష్టి ఇటువంటి ఏమి కూడా లేవండి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. మీలో ఉండేటటువంటి అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని కొందరు మీ జోబీలో డబ్బులను దోచుకునేదానికి చేసేటటువంటి, చెప్పేటటువంటి ఒక అబద్ధాలు, చేసేటటువంటి ఒక మోసాలు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక సినిమా కోసం అతను తయారు చేసినటువంటి ఒక బొమ్మ మాత్రమే అది. అది తోడేలు కాదు, రాక్షసి కాదు. చేతబడి చేయడం వల్ల మనిషి అలాగా మారడం అనేది జరగదు. నాకు చేయమని నేను ఎంతోమందికి చెప్పాను, నాకు చేయండి ఆయన చేతబడి, మీకు నిజంగా మంత్రశక్తి, అద్భుత శక్తి ఏదైనా ఉంటే. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎందుకంటే అది జరగదు కాబట్టి. మీరు నమ్ముతారు కాబట్టి మిమ్మల్ని మానసికంగా ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు. కానీ వాస్తవానికి ఇటువంటి జాతబళ్ళు, ఇటువంటి తోడేళ్ళు, రాక్షసులు ఇటువంటి ఏమీ కూడా లేవు. ఇది మీరందరూ కూడా తెలుసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరిగింది.